దళిత యువకుని బీర్ బాటిల్ తో గొంతు కోసేసి పరారైన దుండగులను అరెస్ట్ చేయాలని ద్రాక్షారామంలో అంబేద్కర్ విగ్రహం వద్ద దళిత సంఘాలు ధర్నా చేపట్టాయి. తూర్పు గోదావరి జిల్లా జగన్నాయకులపాలెం గ్రామంలో జరిగిన వీరభద్ర స్వామి సంబరంలో గ్రామానికి చెందిన మోర్త నాగేంద్ర బాబు అన్ని దళిత యువకుడిపై అమానుషంగా దాడి చేసి బీర్ బాటిల్ తో గొంతు కోసిన దుండగులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ దళిత సంఘాల నేతలు ధర్నా చేశారు. బాధితుడికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మాల మహానాడు నాయకులు దళిత సంఘం నాయకులు నినాదాలు చేశారు. గాయపడిన బాధితుడు స్థానికుల సహాయంతో రామచంద్రాపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ద్రాక్షారామం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. सतीश पेर मात्र शिक्षण तपे विधान इन मल्ल वरस एनो संघटन जरिया इकड़ नोट अंबेडकर विग्रहा संघटन उन्ई आ के तेरह इप्ड निजर्ग इन के इन अत्याचार जरूरतना दी कारण प्रभुत् दलित दोषल के अंदर अडा उल्ले जो मुझे आ के वरकू जरगे तक केस परारो लेदे असहन सहना को तिरमन गोड़ तेर ले मल्ल निजर्ग इकट्ड पेट मेदी दौर्जन्य ओसी कुरा कुल संबंध कुरा इंटी मरी तल्ली की अत्याचार से घोरव मरी मैं दहितुना पोल डिपार्टेंट मैं अंत मरी या मैं कोरतना केस तेलते मरी मैं एंतना सर चतपड़ता पत्रिकाजु रामचंद्रपुर निजर्ग शिरोमणन के जी इन ऐसी संवसर पैन आ केस संबंधी अदागति ले मतलब चूंते सामलकोट में कुर्रा निर्धा चरण वेदिपुर चंपार मोन 31 रोजनी ये प्रयाणिस्ट कुर्रा पुल दाकी अदे काप कुर्रोड रोड पै कु चंपे जीरोजु जगन्नायकपाल नागेन्द्र अने कुर्रा सोदर दिल्ली धैर्य का पेट लंटे लाखी पेक को चला निमांस पने दीन अंदर खंडा अदे विधा ये प्रभुत्पड़की ये नायक वच्चेपड़की दलित पट निरंकुश पालन चस्ता मम्मी अड़गदा ट्राई चार दार जाग्रत इधी सोदर दलित सोदर एससी एसटी बीसी मैनारटी अंदर कल यागदाट मेदी 13 जिले पीपनी इध जगे वरक पोरा अदे विधा डीएसपी गार सोदर की 3 रोज गड़पी प्रकार 3 रोज अरेस्ट दलित सोदर अंदर बीसी एसटी मैनारटी मुस्लिम क्रैस्तल अंदर यागदाट मेदी इकड़ भारी बहिंग सभ चेसी शत्रु एवरते मोवा जगन्नायकपाल अम्मवारी जात्र महोत्सव पक् विलेजी वेरंपाल ग्राम संबंधी मंदिर युवक वी आंबर चूडा वी घोर इश्यू इंत संघटन स्ने मध्य वोड़ विषय में दलित युवक जगन्नायकपाल दलित युवक रेड रोड पटना जी दाने मीद पुलिस वारी कंप्लें जरिए दाने मीद अ संबंधी पेदू
సమక్షంలో వాళ్ళు అక్కడ చిన్న కులస్తులైన వాళ్ళు ఎక్కువ పెద్ద కులస్తులకు ఆధారపడడం వల్ల వాళ్ళు చెప్పిన ఇబ్బందులకు గురయ్యి ఆ రోజు కోసి విత్తనాలు తీసుకోవడం జరిగింది. అది సడుగా తీసుకుని ఈవేళ అదే సంఘటన ఎవరైతే చేశారో ఆనాడు ఎవరైతే చేశారో వారితో పాటు ఇంకొక 30 జన ఎక్కువ జనమందిని వేసుకుని వచ్చి సంబరంలో పాల్గొని అందరూ సంబరంలో అక్కడ ఊళ్ళో ఉన్న దళిత యువకులు కానీ పెద్దలందరూ సంబరంలో పాల్గొన్న సనుమతి చూసుకుని ఎవరైతే ఆ రోజు ముందు అటాక్ చేసి కొట్టారో మళ్ళీ ఆడిని తుదిమంత్రించాలనే ఉద్దేశంతో పేట మీద వెళ్ళి దౌర్జన్యంగా ఇంట్లో ఉన్న వాళ్ళని లాక్కొచ్చి కంట పీకు కోసి ఒక వాటర్ చేసగా బద్ద కూడా కంట పీకు కట్ చేయడం జరిగింది. ఈ అలర్జీ అనిపించిన తల్లి చూసి కేకలేయడంతో అక్కడ కేకలేసిన కొడుకు సభ్యతను కేకలేని వెళ్ళిపోవడంగానే అక్కడ చీకట్లో కొంతమంది 30 మంది చాలామంది యువకులు ఉన్నారు. ఇది చూసి పారిపోవడం జరిగింది. ఆ కొడుకు చావు బతుకుండా చూసి ఆ పక్కన ఉన్న మళ్ళీ పరిగెట్టుకుంటూ వెళ్ళి అక్కడ ఉన్న జనాలను అక్కడ విరుపూర్వలు కాకేసి తీసుకుని రాగా కంటం బీకు నుంచి రక్తం కారుతూ చూసి అందరూ భయబంధులు గురయ్యి ఇమీడియట్లీ అక్కడ ఉన్న పోలీసు వారికి చెప్పడం జరిగింది. పోలీసు వారు వీళ్ళందరూ కలిపి అక్కడ మన రాంకదపురం ఏరియా హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. అతను ప్రజెంట్ చావు బతుకులు ఆయన ఉన్నాడు. కానీ ఇంత దౌర్జన్యంగా ఈనాడు వరకు మనం చూస్తున్నాం ఇలాంటి సంఘటనలు ఎక్కడ జరగలేదు. అక్కడికి వస్తారైన వీళ్ళు ఒక ఎలంపాలను ఒక పై గ్రామం నుంచి వచ్చి ఒక దళిత పేట మీద దాడి చేసి ఇంత అత్యాత్నాలు చేస్తున్నారంటే దీన్ని అందరూ ఖండించాలి. ఇలాంటి సంఘటన జరగకుండా ప్రతి ఒక్కరిని దాంట్లో ఎవరైతే పాల్గొన్నారో అందరిని శిక్షించాలి. శిక్షించని ఏడలా మేము మళ్ళీ దీన్ని కార్యాచరణ అనుకరించి 3 రోజులు పోలీసు వారికి గడవడం జరుగుతుంది. ఒకవేళ దీన్ని ఎవరైనా చెప్పిన పేర్లు ఎవరైనా శిక్షించడానికి ఎడల అరెస్ట్ చేయడానికి ఎడల మేము దీనిపై కార్యాలయం అనేసుకుని మేము దేనికైనా దండా మేము రోడ్లు ఎక్కడానికి అందరూ కూడా సంసిద్ధం అవుతామని మేము అందరూ ప్రతిగా ముఖంగా అందరికీ వేడుకుంటున్నాం సార్.